ఆత్మీయ సన్మానే. జగిత్యాల జిల్లా బీసీ కుల బంధువులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ కుల సంఘాలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 9 తారీఖు హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ్లా కమలాకర్ గారికి రాష్ట్రంలో ఉన్న 112 బీసీ కుల సంఘాల అధ్యక్ష కమిటీలందరినీ, జిల్లాలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ, కమిటీలందరినీ హైదరాబాద్కు ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక రైతు బిడ్డ, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి మంత్రి పదవి బీసీ మంత్రిగా ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము బీసీ కుల సంఘాలందరి తరఫున, తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు మంత్రి అయిన తర్వాత ఒక బీసీ కుల సంఘాలను, రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలను పిలిస్తే 40 కుల సంఘాల అధ్యక్షులందరూ వచ్చిన తర్వాత మంత్రి గారు ఒకటే వారికి చెప్పడం జరిగింది, ఈ నాకు ఒక బీసీ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినారు, మరి మీరందరూ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ కులాల సంఘాల అధ్యక్షులందరూ ఒక వేదికగా ఏర్పడి మీ సంఘాల, కుల సంఘాల సమస్యలు ఏమున్నా కూడా నాకు ఒక మెమోరండం ఇవ్వాలని వినతి పత్రం ద్వారా ఇవ్వండి, మరి ఆ వారి సమస్యలపైన నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కుల సంఘానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ 40 కుల సంఘాల అధ్యక్షులందరూ ఒక ఈ తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘము ఒకటి, అందరూ అధ్యక్షులందరూ ఒక ఈ సంఘాన్ని ఏర్పరిచి దాని ద్వారా ఈ 9 తారీఖు జరిగే పబ్లిక్ గార్డెన్లో మీ సంఘాల పరిచయ వేదిక, ఆత్మీయ సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దానికి మన కమలాకర్ గారిని టైం తీసుకున్నారు, వారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారు, మంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది బీసీ కుల సంఘాలందరికీ. ముఖ్యంగా మొట్టమొదటగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో కుల భవనాలు నిధులు కేటాయించినారో, వారు నాకు చెప్పడం జరిగింది, మీరందరూ ఒక ఐక్యతగా ఉండి మీరు సంఘాలు అన్నీ, ఒక రాష్ట్రంలో ఉన్న 4 కుల సంఘాలు ఉన్నా మీరు ఒకటే సంఘం ఏర్పడి మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ భూమిని, మీరు భవనాలు కట్టుకొని మరి మీ కుల సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళండి, ఇంకా మిగతా సమస్యలపైన కూడా తప్పకుండా నేను న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. మాజరేని రాజేందర్ గారు, మునరకాపు జిల్లా సంఘం అధ్యక్షులు హరి అశోకన్న గారు, ఇంకా మేదర సంఘం నుండి వారందరూ, ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాల నుండి మరి సత్యన్న గారు, ఇంకా ప్రతి ఒక్కరు వారికి పేరు పేరున నేను ఈ కార్యక్రమంలో మరి నన్ను ఆహ్వానించి పోస్టర్ కూడా మేము ఒక పోస్టరు చేసిన తర్వాత కూడా వారందరూ ఇక్కడ జిల్లా నుండి మన పటేల్ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ బండ రాజ్కుమార్ గారు, వారి ఒక జిల్లా అధ్యక్షులందరి ఫోటోలతోని ఒక గోడ పత్రిక ఆవిష్కరణ చేయడం కూడా వారు కృషి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రేపు తప్పకుండా 9 తారీఖు జరిగే పరిచయ ఆత్మీయ సన్మానానికి బీసీ కుల సంఘాలందరూ గదిలి వచ్చి మీరు వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన ఉమ్మడి జిల్లా గంగుల కమలాకర్ను ఘనంగా సన్మానించుకుంటున్నాం. మరి ఆ సమావేశానికి బాధ్యత వహిస్తూ మరి అన్ని జిల్లాలు తిరుగుతూ మరి ఈ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సాధికారిత సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మొన్న దేవన్న గారు మరి ఈరోజు ఇక్కడ వచ్చి మాతో ఆవిష్కరింపజేసినారు. మరి నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మన బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసారు సీఎం కేసీఆర్ గారు. మరి వారు అట్లాగే అన్ని కుల సంఘాలకు కూడా
మరి కోట్లాది రూపాయలు అట్లాగే భవన నిర్మాణాలకు కూడా హైదరాబాద్ నడిబొడ్డులో రాజధానిలో మరి అందరికీ భవనాలు కూడా నిర్మించడం నిజంగా చాలా హర్షణీయమైన విషయం. మరి బీసీ సంఘాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈ యొక్క సభావేదికను మరి అందరూ కొన్ని కుల సంఘాలు హాజరై మన బీసీల సత్తా ఏందో నిరూపించుకోవాలి. అట్లాగే మరి మన పెద్దపీట వేస్తున్నారు. మన ఇప్పుడు జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్గా మన దావ వసంత 100 కాపులను దావ వసంతకి ఇచ్చారు. అట్లాగే పలువురు జడ్పీటీసీలు రాజేంద్రంగా పలువురు జడ్పీటీసీలు కూడా మరి ఎన్నికైంది. మన 300 కాపు నుంచి డి శ్రీనివాస గారు, అట్లాగే మన కేశవరావు రాష్ట్ర కార్యనిర్వాహకారిగా మరి ఎంతో సమర్థవంతంగా తెరాసాలు బాధ్యత నిర్వహిస్తున్నారు. అట్లాగే మన గతంలో కూడా మరి మంత్రి జోగు రామన్న మంత్రి పదవి నిర్వహించారు. ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మనకందరికీ చిరపరిచితుడు, మన కోసం ఆహర్నిశలు శ్రమించే గంగుల కమలాకర్ అన్నకు మరి ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వడం నిజంగా బీసీ సంఘాల తల్లిడి తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని ఘనంగా మరి జగిత్యాల జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మేము కోరుతాము. మన పార్టీలకు అతీతంగా ఈ సభ ఏర్పాటు చేసిన కొండ దేవన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా.